అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. నమస్కారం, ఆర్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు హిమబిందు. ఇక వార్తల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రులు పరిటాల సుంత అఖిలప్రియలు కేక్ కట్ చేశారు. మంత్రులతో పాటు రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్, తెలుగుదేశం యువనేత వీరేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తారన్నారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బంధువులు ఉదయం 6 గంటలకే చంద్రబాబు నివాసానికి చేరుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఎం సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణీలు భోజన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు నాయుడుకి దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో పాటు దేశంలోని పలు పార్టీల నాయకులు తమ ట్విట్టర్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 69వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జిల్లాలో టీడీపీ శ్రేణులు జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో టీడీపీ ముఖ్య నేతలతో పాటు పలువురు నాయకులు కేకులు కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ యామ్నిబాల ఆధ్వర్యంలో నాయకులు ముంటిమడుగు కేశవరెడ్డి, గార్లదిన్న జెడ్పీటీసీ విశాలాక్షి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరగగా, సింగన్మల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణశ్రీ, బుకరాయ సముద్రం జెడ్పీటీసీ రామలింగారెడ్డిల ఆధ్వర్యంలో 50 కేజీల కేక్ కట్ చేసి కార్యకర్తల మధ్య వేడుకను జరుపుకున్నారు. టీఎన్ఎస్ ఆధ్వర్యంలో ఎస్కే యూనివర్సిటీ వద్ద నాయకులు నారాయణస్వామి, మహేష్, మల్లేష్, హమీద్, భాషా తదితరులు కేక్ కట్ చేశారు. వీడియో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మనవరాలు కీర్తి సోహన వివాహ మహోత్సవానికి మంత్రి పరిటాల సుంత, రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాములు హాజరయ్యారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పరిటాల సుంత, పరిటాల శ్రీరాములు, నూతన వధూవరులు కీర్తి సోహన వినయ్లను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్, పరిటాల సుంతలను ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆప్యాయంగా పలకరించారు. అనంతపురంలోని ట్రాఫిక్ ఏకంగా పద్మ వ్యూహాన్ని తలపిస్తోంది. పలు ప్రాంతాల్లో సిగ్నల్స్ ఏర్పాటు చేసినా వాటిని పాటించేవారు కరవయ్యారు. అంతేకాదు, అడ్డదిడ్డంగా వాహనాల రాకపోకలు కొనసాగుతుండడంతో ట్రాఫిక్ నుంచి బయటపడటం అంటే పద్మ వ్యూహం ఛేదించినట్లే ఉందని పలువురు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ వాహనదారులు మాత్రం యథేచ్ఛగా తమ ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ ట్రాఫిక్కు అంతరాయానికి కారణమవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది.
నగరంలోని సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్ సర్కిల్, సూర్యానగర్ సర్కిల్, శ్రీకంఠం సర్కిల్ తదితర ప్రాంతాలలో నిత్యం రద్దీగా ఉంటున్నాయి. దీనికి తోడు శ్రీకంఠం సర్కిల్లో పలు ప్రాంతాలలో వాహనాలు రహదారుల మీదనే పార్కింగ్ లేకపోయినా నిలిపి ఉండడం కూడా మరింత సమస్యగా మారుతోంది. మున్సిపల్ కార్యాలయ సమీపంలో మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ప్రధానంగా ఎక్కడ ఎటువైపు నుంచి వాహనాలు దూసుకువస్తాయో తెలియని పరిస్థితి మున్సిపల్ కార్యాలయ సమీపంలో చోటు చేసుకుంటుంది. అంతేకాకుండా ఆసుపత్రి సమీపంలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ వద్ద కూడా వాహనదారులు ఇష్టారాజ్యంగా ఏమాత్రం నిబంధనలు పాటించడం లేదు. దీనితో అక్కడక్కడ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అక్కడక్కడ జరిమానాలు విధించినా షరా మామూలే అన్నట్లుగా వాహనదారులు వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఎండలు మండిపోతుండడంతో పోలీసులు సైతం ఎండవేడికి తాళలేక ట్రాఫిక్లో నిల్చునే పరిస్థితి లేదు. ట్రాఫిక్ పోలీసులకు అనువైన సౌకర్యాలు కూడా ఏమాత్రం లేకపోవడం దురదృష్టకరం. ఎండవేడిమితో పలువురు ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. వాహనాల నుంచి వచ్చే కాలుష్యంతో పాటు భగభగమండే రహదారులపై నిల్చోలేని పరిస్థితి నేడు నెలకొంది. దీనితో ఆయా ప్రధాన కూడళ్లలో వాహనదారులు ఎవరి ఇష్టం వారిదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా రహదారులు కూడా పెరిగిన వాహనాలకు అనుగుణంగా లేకపోవడంతో ట్రాఫిక్ అంతరాయానికి కారణభూతమవుతోంది. ఇలా అనంతపురం నగరంలో ట్రాఫిక్ ఇక పద్మవ్యూహాన్నే తలపిస్తోంది. ఇప్పటికైనా ఇటు కార్పొరేషన్ అధికారులు, అటు పోలీసు యంత్రాంగం మరొకమారు ఈ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతగానో ఉంది. అనంతపురం ట్రాఫిక్లో మనకు ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎలక్షన్స్ డ్యూటీస్ పడినందువల్ల కొద్దిగా మెన్ని మనము ఎలక్షన్ డ్యూటీస్కి తర్వాత క్యాన్వాసింగ్ డ్యూటీస్కి డిప్లాయ్మెంట్ చేసినందువల్ల కొద్దిగా ట్రాఫిక్ రద్దీ పెరిగింది. దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేస్తాము. మళ్ళా రెగ్యులర్ ట్రాఫిక్ రన్ అవుతూ ఉంది. కొన్ని పాయింట్స్లో కూడా మార్పులు జరుపులు చేయడం జరిగింది. మనకు అన్ని ఇంపార్టెంట్ జంక్షన్లో కూడా మేము ట్రాఫిక్ కానిస్టేబుల్స్ని, హెడ్ కానిస్టేబుల్స్ని, తర్వాత మొబైల్స్ని కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ ట్రాఫిక్లో ఏదైనా అడ్డం ఉంటే వెహికల్ దాన్ని తీయడానికి కూడా సపరేట్గా ఒక ఎస్ఐని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఒక వెహికల్, సపరేట్ వెహికల్ ఉంది, ట్రైన్ టూ వెహికల్ అని, దాన్ని తీసుకుని ఆయన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెహికల్స్ని క్లియర్ చేస్తున్నాడు. ఎస్ఐ సపరేట్గా పెట్టడం జరిగింది. తర్వాత మనము హైవేస్లో కూడా ఈ టూ వీలర్స్లో ఓవర్ స్పీడ్ రావడము, తర్వాత వితౌట్ హెల్మెట్ రావడము, అట్లాంటివి కూడా కరప్ట్ చేస్తున్నాము. కేసెస్ బుక్ చేయడం జరుగుతూ ఉంది. సపరేట్గా ఎస్ఐని పెట్టాము మేము. ఈ మన కదిరి హైవే 42, తర్వాత ఈ బెంగళూరు హైవేలో కూడా సపరేట్ ఎస్ఐలు ఉంటారు. తర్వాత మొబైల్ పార్టీస్ కూడా మేము సపరేట్గా పెట్టినాము. మొబైల్స్ కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు వాళ్ళ దగ్గర మ్యాన్ ప్యాక్స్ పెట్టినాము. ఇమ్మీడియట్గా వాళ్ళు కమ్యూనికేషన్ ఇస్తేనే పోయి క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత రఘువీరా టవర్స్ ఎదురుగా కొద్దిగా నాకు దృష్టికి వచ్చింది. ఆ రఘువీరా టవర్స్ ఎదురుగా రెండు రూట్స్ ఉన్నాయి. ఆ టెలిఫోన్ భీమన భవన్ పోవడానికి ఆడ కొద్దిగా ప్రాబ్లం వస్తూ ఉంది. దాన్ని కూడా కొద్దిగా ఆలోచన చేస్తున్నాము. దాన్ని కూడా కంట్రోల్ చేస్తామండి. ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తాం. అక్కడ కూడా ఒక హోమ్ గార్డ్ని పెడుతున్నాము. ఇవి యాక్చువల్గా టూ వీలర్స్ మాత్రమే అలౌ చేస్తుంటే ఈ మధ్య ఆటోలు కూడా వెళుతున్నాయి. దాన్ని కూడా దాని పేరు మీద దృష్టి పెడతాను నేను. మనకు కూడా ఇది ఈ స్ట్రాంగ్ రూమ్ బందోబస్తులో దాంట్లో బిజీగా ఉన్నాం మేము కూడా. కొద్దిగా పూర్తిగా దాని మీద దృష్టి చేయలేకపోతున్నాము. కానీ ఇప్పుడు దాన్ని కూడా మెయింటైన్ చేసి మీరు చెప్పినట్లు జంగాలపల్లి దగ్గర కూడా వన్ వేని కొద్దిగా కంట్రోల్ చేస్తామండి. సపరేట్ మొబైల్ పెట్టినాము. వాళ్ళు మొబైల్లో మూమెంట్ చేస్తుంటారు. తాడపత్రి బస్ స్టాండ్ నుంచి జంగాలపల్లి మసీద్ వరకు చేస్తుంటారు. ఏం లేకుండా చూస్తున్నామండి. డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రతిరోజు ఒక ఎస్ఐని డిప్యూట్ చేస్తున్నామండి. ఏదో ఒక సెంటర్లో పోయి ప్రతిరోజు 8-10 కేసులు అట్లా బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఛార్జ్ షీట్ వేసి వాళ్ళకి చేస్తే మనకు రెగ్యులర్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ లేనందువల్ల ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అన్నీ సుమారుగా 1000 కేసులు పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా ఈరోజే మాట్లాడడం జరిగింది. ఒక ఎస్ఐ గారిని మ్యాజిస్ట్రేట్ దగ్గర పంపించి కొద్దిగా దాని మీద స్పీడప్ చేసి కేసెస్ క్లియర్ చేయమని చెప్తున్నామండి.
ఉపాధి కూలీల పని దినాలను పెంచాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆత్మకూరు మండలం తలుపుల గ్రామంలో ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. కూలీల పని దినాలను పెంచాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఉపాధి హామీ పనులు అనేది ప్రజలకు, ప్రధానంగా ఈ జిల్లా రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు జీవనాధారం. కానీ ఉపాధి పనులు లేక గత 3 సంవత్సరాల నుంచి తీవ్రమైన వర్షాభావంతో ఎక్కడ పనులు దొరకని పరిస్థితి, భూమి చూస్తే పూర్తి గట్టిపడిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో వెంటనే ఉపాధి హామీ పనులను మరింత పెంచాలంటే, ఒకవైపేమో మేము కూలీలకు రమ్మంటున్నాం, అయినా కూలీలు రావడం లేదని అధికారులు చెప్తారు. కూలీలు రాకపోవడానికి వాస్తవ కారణం ఏంటనేది ఈరోజు ఈ గ్రామాల్లో పరిశీలిస్తుంటే వాస్తవ విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. అందుకని అధికారులు వచ్చి గ్రామాల్లో పరిశీలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఇక్కడ గడార్లు లేవు, గడార్లకు సంబంధించినటువంటి సామాన్లు ఆఫీసుల్లో ఉంటున్నాయి, కూలర్ల చేతుల్లోకి రావడం లేదంటున్నారు. అదేవిధంగా పారలు ఇప్పటి వరకు లేవు. పనిచేసిన వాళ్ళకు వెంటనే పారలు, గడార్లు ఇట్లాంటివి ఇచ్చి వాటితో పాటు ఎండలు తీవ్రంగా 42 డిగ్రీలకు పైగా అనంతపురం జిల్లాలో ఎండలు ఉన్నాయని చెప్పేసి పత్రికల్లో రోజు వార్తలు వస్తుంటాయి. కానీ ఆ ఎండల నుంచి కనీసం కూలీలని ఆదుకోవడానికి మజ్జిగకు సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు. 5 కిలోమీటర్లు దాటి కూలీ పని కోసం వస్తే అక్కడ ఛార్జ్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ఉపాధి హామీ చట్టంలో ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్టీవీ.